ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. జయలక్ష్మి వరలక్ష్మి. నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. విజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చిన దేశమే భారతదేశం. అసలు వేదం అనే శబ్దానికే విద్య అనే ధాతువు నుంచి ఉత్పన్నమైనటువంటి పదం. అది జ్ఞానం అనే అర్థాన్ని చెప్తున్నది. అది కేవలం ఆశీర్వచనాల కోసమో దేవుడి స్తోత్రాల కోసమో చెప్పబడింది మాత్రమే కాదు. అయితే అందులో దైవత్వం ఉంది, దివ్యశక్తి ఉంది. అందువల్ల మనం భగవత్కార్యాల్లో కూడా వాటిని వినియోగిస్తున్నాం. తద్వారా మనం చేసేటువంటి పూజా విధానాలు, మనం చేసే అర్చనలు, వీటిలో వేదమంత్రాలు వాడడం అనేటువంటి అంశం ద్వారా ఆ విగ్రహాలకి ఆ క్షేత్రానికి దివ్యశక్తి వస్తుంది. అందుకు వాటిని వినియోగిస్తున్నాం. కానీ కేవలం వాటిని ఉచ్చారణ మాత్రం చేతనే వాటికి పరమార్థం అయిపోయిందని దానికి లేదు. ఉచ్చారణ వల్ల ఉత్పన్నమయ్యే శక్తి తరంగాలకి, శబ్ద తరంగాలకి అద్భుతమైన శక్తి ఉంది. వాటికి మనం నమస్కారం చేసుకుందాం. కానీ దాని భావాలను మనం పరిశీలిస్తే జ్ఞానం వస్తుంది. అవన్నీ కూడా మన సంస్కృత భాషలు ఉన్నాయి కనుక సంస్కృత భాష శాస్త్ర భాష అని తెలుస్తున్నది. ముఖ్యంగా గణిత శాస్త్రంలో మన వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి పురోగతి, ప్రాచీనమైనటువంటి విజ్ఞానం ఆశ్చర్యకరమైనది. ఇప్పై అదేవిధంగా జీరో మొదలైనటువంటి విషయాలు మనదైనటువంటి గణిత శాస్త్రం నుంచే లభించాయి. అందులో సందేహం లేదు, చరిత్ర కూడా అంగీకరిస్తున్న అంశమే. అయితే మరికొన్ని విషయాలు ఆశ్చర్యకరమైన మనకు కనబడుతుంటాయి. అథర్వవేదానికి ఉపవేదం స్థాపత్య వేదం అనేది, దానిని ఆధారంగా తీసుకుని 1884 శ్రీ భారతీ కృష్ణ తీర్థులు అనబడేటువంటి ఆదిశంకర పరంపరకు చెందినటువంటి మహానుభావులు వేదిక్ మ్యాథమెటిక్స్ అనే గణిత శాస్త్ర సంబంధంగా ఒక అద్భుతమైన మార్గాన్ని ఆవిష్కరించారు. అయితే అవన్నీ సంస్కృత భాషలో రచించారు. ఆ సూత్రాల ఆధారంగా గణిత శాస్త్రం మరింత అభివృద్ధిని సాధించింది, అందులో సందేహం లేదు. కానీ బాధాకరమైన అంశం ఏంటంటే భారతదేశంలో మాత్రం విద్యా సంస్థల్లో వాటి గురించి పరిశీలించడానికి కానీ పరిశోధించడానికి అవకాశం కల్పించలేదు. ఎందుకంటే వేదిక్ అనే శబ్దం రాగానే అది ఒక మతపరమైన అంశం అనుకున్నారు. ఇటీవల కొద్ది కాలం క్రితం ఒక పెద్ద విశ్వవిద్యాలయానికి విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక గణిత శాస్త్రవేత్త జేమ్స్ గొరోవర్ అనేటువంటి అతను సెమినార్లో పాల్గొంటూ మొట్టమొదటి సంస్కృతంలో ప్రారంభించాడు ఆయన మాట్లాడడం. అయితే భారతీయులు తెల్లమొహం వేశారు. వాళ్ళ మొహం చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. సంస్కృతం పుట్టిన భారతదేశంలో మీకు సంస్కృతం రాదా అని ఆశ్చర్యపోయాడు ఆయన. ఆ తర్వాత ఆయన వేదిక మ్యాథమెటిక్స్ గురించి చెప్తూ ఉంటే ఏమి తెలియనట్లుగానే విన్నారు ఇక్కడ వాళ్ళందరూ. దీన్ని బట్టి మనదైన నిధిని మనం ఎలా కోల్పోతున్నామనేది గమనించుకోవాలి. మనం ఎంతో సంపద ఉండి కూడా ఏమీ లేని వాళ్ళల్లో ఉంటున్నాం అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఇతర దేశాల్లో ముఖ్యంగా వేదగణితంపై జరిగిన పరిశోధనలు ఆశ్చర్యం కలుగుతాయి. లండన్లో సెయింట్ జోన్స్ ఇండిపెండెంట్ స్కూల్స్ అనేటువంటి విద్యా సంస్థ, స్కూల్ ఆఫ్ ఎకనామిక్ వర్క్స్ అనే లండన్ సంస్థ, సెయింట్ జీసస్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అని ఆస్ట్రేలియాలో విద్యా సంస్థ, ఇలా ఎన్నో ఎన్నో వేదిక్ మ్యాథమెటిక్స్ని వాళ్ళ పాఠ్య గ్రంథంగా పెట్టుకున్నాయి. ఇది కూడా గమనించవలసిన అంశం. అలాగే విదేశాల్లో కొన్ని విద్యా సంస్థల వారు భగవద్గీతని విలువలు నిర్మాణం చేసేటువంటి ఒక శాస్త్రంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం నేటి అధునాతనమైనటువంటి కంప్యూటర్లకు కూడా పనికొచ్చేటువంటి గణితాన్ని ఇవ్వగలుగుతోంది వేదిక మ్యాథమెటిక్స్. దీని ద్వారా ఇంకా గణిత శాస్త్రం వృద్ధి చెందుతుంది అని చెప్పిన పాశ్చాత్యుల సూచనలు కూడా గమనించడం లేదు. మరొక వైపు భోజరాజు సమరాంగణ సూత్రధార అని ఒక విషయాన్ని రచించారు. అదేది వ్యాసపీఠం మీద చదువుకుని పారాయణ చేసే పుస్తకం కాదు. అది మొత్తం కూడాను యంత్ర విజ్ఞాన శాస్త్రం చెప్పాడు. అలాగే 14వ శతాబ్దంలో యంత్రార్ణవం గ్రంథం వచ్చింది. ఇందులో యంత్రాలు, వాటి నిర్మాణం, వాటి విధానం, అవి ఎన్నెన్ని విధాలుగా తిరుగుతాయి, ఇవన్నీ కూడా శ్లోకాల్లోనే రచింపబడి ఉన్నాయి, సంస్కృత శ్లోకాల్లో. ఇది యంత్ర విద్యార్ణవ విషయం. అదేవిధంగా తంత్రశాస్త్రాల్లో కూడా కొన్ని కొన్ని చోట్ల ఆశ్చర్యకరమైన నిర్మాణాలు కనబడతాయి. ముఖ్యంగా తంత్రాల్లో యంత్రాలు వేరు, మామూలుగా మనం చూసేటువంటి మిషన్స్ అనబడే యంత్రాలు వేరు. ఇప్పుడు మిషన్స్ అనబడే యంత్రాల గురించే యంత్రార్ణవం అనే గ్రంథం చెప్తుంది. అదేవిధంగా భోజరాజ సమరాంగణ సూత్రధార చెప్తుంది. అలాగే అంశుబోధిని అనేటువంటి గ్రంథం ఆకాశగమనం మొదలైన వాటి గురించి చెప్తూ సూర్యకిరణాలకు సంబంధించిన జ్ఞానాన్ని చాలా విశేషంగా చెప్పింది. అంటే సోలార్ సైన్స్. ఇవి చిత్రం ఏంటంటే ఈ శాస్త్రకర్తలందరూ కూడా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన వారే. అంటే వీళ్ళ శాస్త్రాల అభివృద్ధికి వేదం ప్రధానంగా అయినది. కానీ వేదం నుంచి తర్వాత వచ్చిన ఈ శాస్త్రాలని మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా
మన ఒకే సంస్కృతికి ఒకే విజ్ఞానానికి చెందినవి అని అర్థమవుతూ ఉంటుంది. కానీ వేదానికి వారసత్వంగానే ఇవన్నీ పరిగణించబడుతూ ఉన్నాయి. ఇక్కడ అటువంటి వైదిక విజ్ఞానంలో భాగాలే ఇన్ని రకాలుగా మనకు వచ్చాయి. అలాగే జలార్గళ శాస్త్రం కానీ, విశేషించి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడే శిల్ప విజ్ఞానం కానీ, వాటికి ఇచ్చిన కొలతలు ఇవన్నీ చూస్తే ఆశ్చర్యపోతాం. అలా కొలతల్లో అతి సూక్ష్మమైన కొలత నుంచి పెద్ద కొలత వరకు కూడా అందించారు. కాలంలో వాళ్ళు చూపించిన సూక్ష్మాంశాల గురించి మనం గతం చెప్పుకున్నాం. కానీ తూనికల్లో కూడాను వాళ్ళు చూపించినటువంటి ఆశ్చర్యకరమైన కొలతలు మనకి చూస్తూ ఉంటే ఇంత విజ్ఞానం అప్పుడు ఉందా అనిపిస్తుంది. త్రసరేణువు అని అత్యంత చిన్న పరిమాణం మొదలుకొని పెద్ద పెద్ద ప్రమాణాల వరకు లెక్కలు చెప్పారు. ఇక్కడ వాటి బట్టి వస్తు పరిమాణాలు వాటిని విశ్లేషించడానికి మనకు కనబడతాయి. అలాగే పరమాణు సిద్ధాంతం లాంటివి కూడా మన కణాదులు మొదలైన వారి వల్ల తెలుస్తుంటాయి. వాటిలో నుంచి ఎంతో విజ్ఞానం అభివృద్ధి చేశారు. అలాగే శంకరులు ప్రతిపాదించిన అద్వైతం కూడా వైజ్ఞానికమైనటువంటి అనేక పరిశోధనలతో సత్యమని తేలుతున్నది. అయితే శంకరులు అద్వైతాన్ని ప్రతిపాదన చేయలేదు, అది వేదంలో ఉన్నదాన్నే అని స్పష్టంగా అర్థం చేసుకుని మనకు మరింత స్పష్టంగా బోధించారు. కనుక పరమసత్యం ఎప్పుడూ ఒక్కటే అనే అంశము శంకరులు చెప్పినది ఇప్పుడు వైజ్ఞానికంగా అనేక రకాలుగా రుజువు అవుతున్నది. ఇక్కడ ప్రకృతి యొక్క నిత్య పరిణామం కానీ, అదేవిధంగా గ్రహగతులు, నక్షత్రాల యొక్క గమనం, భచక్రము, వీటన్నిటికి సంబంధించి ఎంతో విస్తారమైన జ్ఞానం వేదాల్లో మంత్రాల్లో మనకు కనబడుతున్నది. తద్వారా విస్తరించింది జ్యోతిర్వేదం. అది కూడా వేదాల్లో ఒక ఉపాంగంగానే చెప్పబడుతున్నది. కానీ వేదానికి అంగమైన జ్యోతిర్వేదం, అథర్వణ వేదానికి అంగమైన స్థాపత్య వేదం మొదలైనవన్నీ కూడా మనకి విజ్ఞానాన్ని అంత చక్కగా బోధిస్తున్నాయి. అలాగే యజ్ఞ విజ్ఞానంలో అక్కడ యజ్ఞగుండాల నిర్మాణం మొదలుకొని శాలా నిర్మాణం, స్తంభ నిర్మాణం, యూప నిర్మాణం వీటి దగ్గరకు వచ్చేటప్పటికల్లా గణిత శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు మనకు కనబడతాయి. అంత యజ్ఞ విజ్ఞానం ఉన్న పరిస్థితి బట్టి చూస్తే యుగాల క్రితమే అంత విజ్ఞానం అనుకున్నది అని తెలుస్తుంది. మొత్తానికి భారతీయ సంస్కృతి అనగా సనాతన ధర్మం అంతా విజ్ఞానమయం అనేటువంటి విషయం నేటి తరానికి తెలియాలి. భారతదేశం అన్ని విధాల అభ్యుదయాన్ని సాధించాలి. స్వస్తి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం అధిక జ్యేష్ఠ మాసంలో ఉన్నాం కనుక అధిక జ్యేష్ఠ మాసం వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శ్రీమద్భగవద్గీతలోని విభూతి యోగ పఠనం అనేటువంటిది అన్ని విధములైనటువంటి శ్రేయస్సులను కలుగజేసేటువంటిది. కనుక ఈ క్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించినటువంటి తన యొక్క దివ్యమైనటువంటి విభూతులలో సర్వోత్కృష్టమైనటువంటి విభూతి క్రమాన్ని చెబుతూ తొలి విభూతులు ఏవి అనేటువంటివి ఇక్కడ చెప్తున్నారు. మనం చెప్పుకున్నాం విభూతి అంటే విశేషమైనటువంటి భవనములు, వస్తు సమూహములు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అతి విస్తృతమైనటువంటి వస్తు సముదాయంలో కేవలం నిర్జీవమైనటువంటి పదార్థాలే కాదు, సజీవమైనటువంటి చైతన్యవంతమైనటువంటి పదార్థాలను గురించి కూడా వివరిస్తున్నారు. మానవులు కావచ్చు, దేవతలు కావచ్చు, గంధర్వులు కావచ్చు, యక్షులు కావచ్చు, కిన్నరులు కావచ్చు, కింపురుషులు కావచ్చు, ఇలాగా అనేక రకాలైనటువంటి దేవ మానవాది జాతులన్నీ ఏవైతే ఉన్నాయో విశ్వంలో జీవజాతులు, వాటన్నిటి గురించి కూడా చెప్తూ ఆదిత్యానాం అహం విష్ణు అన్నారు. ఆదిత్య శబ్దానికి సాధారణంగా లోక ప్రసిద్ధి సూర్యుడు అని ఉన్నది. కానీ కశ్యప ప్రజాపతి యొక్క ఇరువురు భార్యలైనటువంటి అదితి, దితి వీరిరువురిలో అదితి సంతానం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆదిత్యులనే వ్యవహారం ఉన్నది. ఆదిత్య యొక్క కుమారులలో విష్ణువు ఆయన త్రివిక్రముడిగా అంటే వామనునిగా జన్మించినటువంటి వైనం మనకి తెలిసినటువంటిది. అందుకని ఆదిత్యానాం అహం విష్ణు అని చెప్తున్నారు. అంటే విష్ణు యొక్క అన్ని అవతారాల్లో మాతృగర్భం నుంచి ఆవిర్భవించినటువంటి తొలి అవతారం ఏమిటంటే వామన అవతారం. అందుకని ఆ వామనునిగా విష్ణువుగా ఆదిత్యులలో సర్వశ్రేష్టమైనటువంటి విభూతిని నేనే అని చెప్పారు. అలాగే జ్యోతిషాం రవిరంశుమాన్ కిరీటాలందరికీ ఎందరికో ఉన్నప్పటికీ కూడా
శ్రేష్టమైన కిరీటాన్ని ధరించినటువంటి వాడు కిరీటి అన్నట్టుగానే కిరణములు అన్ని వస్తువులకి ప్రకాశించేటువంటి దీపం నుంచి మొదలుకొని మనకు సృష్టిలో ఉండేటువంటి చక్కటి వెలుగునిచ్చే ప్రతి పదార్థంలో కిరణాలు ఉన్నప్పటికీ కూడా సూర్యకిరణములు మాత్రమే కిరణములు. కారణం ఏంటంటే లోకాన్నంతటినీ చైతన్య దీప్తం చేసేటువంటి కిరణములు సూర్యకిరణాలు. కనుక అంశుమాన్ కిరణములతో కూడినటువంటి రవిహి ఆ సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆ సూర్యుడను ప్రకాశించేటువంటి వస్తు సముదాయంలో నేనే, జ్యోతిష్యులలో నేనే అని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా మరియేచర్ మరుతామస్మి, మరుత్తులు 49. ఈ 49 మరుత్తులలో మరీచిహి అనేటువంటి పేరు కలిగినటువంటి మరుత్తును నేనే అని, అంటే ఈ 49 మరుద్గణాలకు కూడా సర్వప్రధానమైనటువంటి ప్రముఖుడైనటువంటి మరున్మూర్తి మరీచి, కనుక ఆ మరీచిని నేనే అని చెప్తున్నారు. నక్షత్రాణామహం శశి, సాధారణంగా నక్షత్రం అనగానే మనకి అశ్విని భరణి కృతిక ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ నక్షత్ర శబ్దానికి నక్షరతి ఇది నక్షత్రం అని, అంటే నాశరహితమైనటువంటిది నక్షత్రం అని. నాశరహితమైనటువంటి వస్తువుల్లో తొలిగా మనం పేర్కొనేటువంటివి రెండు సూర్యచంద్రులు. కనుక జ్యోతిష్యులలో సూర్యుడను నేనే అని చెప్పడం వల్ల ఇక మిగిలినటువంటి రెండవ విశేషం ఏమిటి అంటే ఆ నక్షత్రాలలో సూర్యుడి తర్వాత పేర్కొనదగినటువంటి నక్షత్రం ఎవరు అంటే చంద్రుడు. కనుక ఆ నక్షత్రములలో ఆ శశిని నేనే అని చెప్తున్నారన్నమాట, ఆ చంద్రుడను నేనే అని. ఈ విధమైనటువంటి భావనతోటి మనకు కనబడేటువంటి సూర్యచంద్రులలో, అదేవిధంగా మనకు వినబడేటువంటి దశావతార మూర్తులలో వామనమూర్తిగాను, అదేవిధంగా మనకి వీచటం వల్ల మనకు సుఖాదులను ప్రసాదించేటువంటి వాయుతత్వములు ఏవైతే ఉన్నాయో వాయుభేదములు, అందులో మరీచి నామక వాయుభేదంగాను మనం భావించుకుంటే ప్రపంచమంతా కూడా విష్ణుమయంగా ఆ నారాయణమయంగా మనకు కనబడుతుంది. దైవీమయమైనటువంటి జగత్తులో మనం దోషముల పట్ల ఆలోచన కూడా ప్రసరింపచేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి, చక్కటి సద్గుణాలు మనలో పెంపొందించుకునేందుకు అవకాశం ఏర్పడతాయి. కనుక అధిక జ్యేష్టంలో మనం ఈ శ్లోకం పఠించుకోవడం అవసరం. ఈరోజు తిథి, వార, నక్షత్ర విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 8 జూన్ చాంద్రమాన, విలంబినామ సంవత్సర, ఉత్తరాయణ, గ్రీష్మ ఋతువులు, అధిక జ్యేష్ఠ మాసంలో, కృష్ణపక్షంలో, నవమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం, శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి నవమి కనుక దుర్గా సమర్చనం చేసుకోవచ్చు. దుర్గా సమర్చనం వల్ల మనలో ఉండేటువంటి, మనని పీడించేటువంటి ఆసురీ భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి చక్కగా స్వచ్ఛమైనటువంటి మనస్సును, బుద్ధిని, సంకల్పాలను మనం పొందగలుగుతాం. అలాగే మనకు వారం శుక్రవారం కనుక అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిని మనం పూజించుకోవచ్చు. శుక్ర సంబంధమైనటువంటి జపాలను, శుక్ర సంబంధమైనటువంటి స్తోత్రాలను, శుక్ర సంబంధమైనటువంటి కవచాదులను పఠించుకోవడం, ఇవన్నీ కూడా మనకు చక్కటి శుభఫలాలను ఇస్తాయి. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల వేదాలకు, మంత్రాలకు అధిష్టాన దేవత గాయత్రీదేవి. ఈ ఉదయం గాయత్రి మహిమా స్తోత్రాన్ని తిలకిద్దాం. గాయత్రీదేవి కృపకు పాత్రులమవుదాం. సమం దానం నరహింస పరంతపః.
గాయత్రీ సమం చాప్య నవ్యావృతి సమం భూతం గాయత్రీ వేద జనని గాయత్రీ పాపనాశని గాయత్ర్యాస్తు పరనాస్తి దివి చేహ చ పవనం కేశవాత్పరః గాయత్ర్యాస్తు పరం జాప్య న భూతం న భవిష్యతి ఏకాక్షరం పరం బ్రహ్మ ప్రాణాయామం పరం తప సావిత్ర్యాస్తు పరనాస్తి పావనం పరమం శృతం స్వర్గమస్నుతే మననాత్ మోక్షమాప్నోతి చతుర్వర్గమయో భవే నిత్యే నైమిత్తికే కామే తృషియే తపోవర్ధనే గాయత్ర్యాస్తు పరనాస్తి ఇహ లోకే పరత్ర చ స్వయం అక్షయ మోక్షమవాప్నోతి గాయత్రీ మంత్రభావన యదక్షరైవ సంసిద్ధే స్పర్ధతే బ్రాహ్మణోత్తమః హరిశంకర కంజోర్ధ సూర్యచంద్ర హుతాసనైః సర్వేషాం చైవ పాపానాం శంకరే సముపస్థితే దశ సహస్రకాభ్యాసో గాయత్ర్యాః శోధనం పరం మోక్షాయ చ ముముక్షూణాం శ్రీకామానాం శ్రీయే తదా విజయాయ యుయుత్సూనాం యాహితానాం అరోగకృత్ క్షుధితానాం చ స్వర్గాయ నాకమిచ్చతాం పశుభ్యః పశుకామానాం పుత్రేభ్య పుత్రకామినాం క్లేశితాం శోక సంతర్ధం ఋణాం శత్రుభయాయ చ. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.